ఇప్పుడు మొదట టార్గెట్ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో 50,000 టెస్టులు చేద్దాం అనుకుంటున్నాం. వాటి తర్వాత ఏమైనా మళ్ళీ కంటిన్యూ ఉంటారా ఎట్లా సార్? ఇది నిరంతరంగా టెస్టుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. మేము ఇంతకుముందే చెప్పినాం, మొన్ననే మేము మా ల్యాబ్స్ కెపాసిటీని ఎట్లా పెంచుకోబోతున్నామో ఎట్లా అప్గ్రేడ్ చేసుకున్నామో అవన్నీ కూడా మీకు ఇచ్చినాం. కాబట్టి ఇది ఎప్పటివరకైతే ఈ కరోనా సమస్య ఉంటుందో అప్పటివరకు ఎట్లా సారీ కేసులు ఉంటున్నాయి. ఇప్పటికి కూడా సారీ ఎప్పుడో వచ్చింది, ఇప్పటికి కొనసాగుతుంది. అయ్యేలా ఎప్పుడో వచ్చింది, ఇప్పటికి కొనసాగుతుంది. ఇది కూడా ఎప్పటివరకైతే ఉంటుందో తీవ్రంగా అప్పటి వరకు నిరంతరంగా ప్రజలకు టెస్టులు చేస్తూనే ఉంటాం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటాం. మోస్ట్లీ డేస్ 4-5 డేస్లో ఓపెన్ చేస్తుంది. 4-5 డేస్లోనే గచ్చిబౌలి కూడా, ఇప్పటికే గచ్చిబౌలిలో ఓపి నడుస్తుంది. ఇక్కడ మీరంతా చూసిండ్రు, ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు పెట్టడం. ఇప్పటికే అవుట్ పేషెంట్ ఇక్కడికి వచ్చిపోతా ఉన్నారు, రేపు ఇన్ పేషెంట్ కూడా తీసుకుంటాం. ప్రస్తుతానికైతే కరోనా వాళ్ళని తీసుకుంటాం.